తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వెంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క ప్రాజెక్టు మరి ఏ రకంగా గతంలో 2-3 సార్లు చూశాం కాబట్టి ఇటువల కేంద్ర ప్రభుత్వమో మరి మీకు అందరికీ తెలుసు డ్యామ్ సేఫ్టీ బిల్లును కూడా మేము ఆమోదించి డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా కేంద్ర ప్రభుత్వమో మరి ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వము డ్యామ్ సేఫ్టీ అథారిటీని మరి ఆహ్వానించి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పు కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను దానికి సంబంధించి నేను కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి లేక ముఖ్యంగా మరి ఈ యొక్క జలశక్తి మంత్రికి ఉత్తరం రాస్తాను ఈ ప్రాజెక్టును వెంటనే కేంద్ర ప్రభుత్వం తప్పన డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను బృందాన్ని పంపించి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీని సేఫ్టీని వెంటనే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మరి పూర్తిగా నష్టపోకుండానే తీసుకోవాల్సినటువంటి జాగృత చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రాజెక్ట్ ఏమైనా నష్టం జరిగినా చాలా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క ప్రాజెక్ట్ కింది భాగంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోతారు ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు కూడా నష్టపోతాం కాబట్టి వెంటనే ప్రభుత్వము డ్యామ్ సేఫ్టీ అథారిటీని బృందాన్ని ఆహ్వానించాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు మీకు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి 52 మంది అభ్యర్థుల యొక్క తొలి జాబితాను ఈరోజు ప్రకటించడం జరిగింది ఈ యొక్క జాబితాకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిటీ లో నిర్ణయం తీసుకున్నటువంటి విధంగా ఈ 52 మంది అభ్యర్థులు కేంద్ర పార్టీ ఈరోజు ప్రకటించింది ఢిల్లీ నుంచి అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు ముగ్గురు శాసనసభ్యులు మీకు అందరికీ తెలుసు గత కొంతకాలంగా మరి ఈ యొక్క ముగ్గురు శాసనసభ్యులు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఈ జాబితాలో తొలి జాబితాలో ముగ్గురు శాసనసభ్యులకు కూడా పార్టీ తిరిగి అవకాశం ఇవ్వడం జరిగింది ఇది కాకుండా 11 మంది మాజీ శాసనసభ్యులు ఇందులో ముగ్గురు మాజీ పార్లమెంట్ సభ్యులు మున్సిపల్ చైర్మన్స్ ఎక్స్ చైర్మన్స్ జెడ్పిటిసిలు స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క జాబితాలో అవకాశం ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ సంబంధించిన వరకు మొదటి జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మంచి బలమైనటువంటి అభ్యర్థులుగా ఈరోజు పార్టీ మరి ఫస్ట్ ఫేజ్ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయడం జరిగింది దసరా తర్వాత మళ్ళీ రెండవ దఫా లిస్ట్ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగినప్పుడు వాళ్ళు రెండో లిస్ట్ కూడా ప్రకటిస్తారు ఇప్పటికే మరి ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి గారు 5 సభల్లో వారు ప్రసంగించారు అమిత్ షా గారు 3 సభల్లో వారు వచ్చారు పార్టీ జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు డిఫెన్స్ మినిస్టర్ గారు పాల్గొన్నారు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు ఈ నెలలో మళ్ళీ అమిత్ షా గారు 20 తీరుస్తున్నారు అదే విధంగా లాస్ట్ వీక్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పర్యటించబోతా ఉన్నారు ఈ రకంగా దసరా తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మేము ఉద్ధృతం చేస్తాము పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించుకొని ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక దిక్కు
ప్రజల అనేక రకాల వ్యతిరేకత టిఆర్ఎస్ పట్ల వ్యక్తపడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా టిఆర్ఎస్ వ్యతిరేక వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయనున్నాము పూర్తి విశ్వాసం